హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అగర్ పౌడర్తో మిల్క్ పుడ్డింగ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా దీని తయారీ కోసం ఇక్కడ నేను అగర్ పౌడర్ని తీసుకున్నాను. అంటే దీనిని చైనా గ్రాస్ అని కూడా అంటారు. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. కావాలంటే మీరు స్ట్రాబెర్రీ కానీ చాక్లెట్ ఫ్లేవర్ కానీ మీకు నచ్చిన ఫ్లేవర్తో ఏదైనా సరే తీసుకుని పుడ్డింగ్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 100 గ్రామ్స్ వరకు ప్యాకెట్ని తీసుకున్నాను. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో మనకి దొరుకుతుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్లోకి 1/2 లీటర్ వరకు పాలని పోసుకోండి. మీరు ఏ పాలైనా సరే తీసుకోవచ్చు. ఈ పాలను కాసేపు మరగనివ్వాలి. ఈ అగర్ పౌడర్ అనేది పౌడర్ రూపంలో కాకుండా స్ట్రింగ్స్ రూపంలో కూడా మనకి లభిస్తుంది. మీకు నచ్చింది ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఈ అగర్ పౌడర్ని తీసుకొని ఇందులోకి బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది మరలా ఒక పొంగొచ్చేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలు కాస్త చిక్కబడింది కదా, ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నారు కదా, ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు దేంట్లో అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి దీన్ని పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత దీనిపైన బబుల్స్ వస్తుంది కదా, ఈ బబుల్స్ అన్నిటినీ మనం ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ తీసేసేయాలి. లేకపోతే మనకు ఇది చల్లారిన తర్వాత కూడా బబుల్స్ అలాగే ఉండిపోతుంది. కాబట్టి నీట్గా తీసేసుకోండి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ అంతా తీసేసాను. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పాటు చల్లారనివ్వాలి. ఒక 4 అవర్స్ తర్వాత దీన్ని బయటికి తీసేసుకొని మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మరలా సర్వ్ చేసుకునే ముందు ఒక 10 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా చల్లగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండి మిల్క్ పుడ్డింగ్ రెడీ అయినట్లే. ఇలా అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండి అగర్ మిల్క్ పుడ్డింగ్ రెడీ అయినట్లే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.